ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లను కామెంట్స్లను, గురువుగారు ఇంటి దగ్గర తులసి మొక్క పెట్టామండి కానీ బతకడం లేదు, అలాగే గురువుగారు మీరేమో తులసి మొక్క దగ్గర పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నారు కానీ మేము చేస్తున్నామండి మాకు ఎటువంటి ఫలితాలు కలగడం లేదు. గురువుగారు మిత్రు అంటే సంతాన యోగ్యత కోసం మేము ఉపాయాలు చేశామండి మాకు ఎందుకో ఫలితం కలగడం లేదు, తులసి మొక్క ప్రతిరోజు నిద్రపోతుంది అంటే ఎండిపోతుంది అని చెప్తున్నారు చాలామంది. నేను ఈరోజు మీకు తులసి మొక్క గురించి ఒక 14 విషయాలు చెప్తాను. అంటే పూజా విధానంలోనూ తులసి మొక్కతో మనం ఆయుర్వేదపరంగా తులసి గురించి మనందరికీ తెలుసు, అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను. తులసి మొక్కని ఎవరైతే ఇంట్లో ఉంటుందో వారికి ఒక రక్షణ కవచం ఉన్నట్టే. మళ్ళీ చెప్తున్నాను, తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారికి ఒక రక్షణ కవచం ఉన్నట్టే. మతము, జాతి, కులము ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయండి. ఎందుకంటే మన ఋషులు మన పెద్దలు ఏదైతే మనకు చెప్పారో ప్రాకృతికమైన శక్తి కలిగిన మొక్కల వల్ల కొన్ని నెగటివ్ ఫోర్సెస్ ఏదైతే సరే అంటే అనారోగ్య సంబంధిత విషయాలు కావచ్చు, అలాగే మనకి ఆ ఒంటికి సంబంధించి అంటే రోగాలు, రొప్పులు, బాధలు, మానసిక బాధలు, అలాగే శారీరక బాధలు ఇలాంటి వాటి నుండి మనం తప్పించుకోవాలన్నప్పుడు తులసిని విరివిరిగా వాడాలి. తులసిని వాడినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న మన శరీరంలో ఉన్న టాక్సిక్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే సైంటిఫిక్గా కూడా తులసిని ఆయుర్వేద మందుల్లో వాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనం ప్రతిరోజు తులసి మొక్కకి పూజ చేస్తున్నప్పటికీ కూడా మనం ఫలితాలు కలగడం లేదు అనేవారికి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఎందుకు కలగడం లేదో మీకు అర్థమవుతుంది, ఎలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఎందుకంటే మనకి రోజు చేసే పనే కదా అని అశ్రద్ధ అలసత్వంతో చేస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఈ పూజని తులసి పూజని విధి విధానంగా చేస్తారో వారికి ఇంటిలో విష్ణుమూర్తి, లక్ష్మీమాత ప్రసన్నత లభిస్తుంది, ఖచ్చితంగా 100% అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు తెలియచేస్తాను, తెలుసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తులసి మొక్క మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, తూర్పు దిక్కుని పెట్టడం వల్ల మీ పిల్లలు బుద్ధిమంతులవుతారు. మీరు మీ ఇంటి ప్రాంగణంలో అపార్ట్మెంట్ అయినా సరే తూర్పు దిక్కున ఖాళీ ఉన్నప్పుడు కుండీలో పెట్టి మీరు చక్కగా మీరు తూర్పు దిక్కున పెట్టినట్లయితే కనుక మీ పిల్లలు మీ కుటుంబంలో ఉన్న మీ ఎవరైనా సరే పిల్లలు బుద్ధిమంతులవుతారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాట వింటారు, చిత్రంగా అనిపించవచ్చు. ఈ మొక్కను తూర్పు దిక్కులో ఉండడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితం మనం సహజంగా ఏంటంటే అవన్నీ చాలా సంవత్సరాలు ఉంటుందండి కానీ మాకేమీ తిరిగట్లేదండి అనేవారు ఉంటారు. మీకు ఆ విషయం తెలిసి నాకు ఇస్తుంది అన్న భావంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఏదో చేశాం కదా అని చేస్తే ఎటువంటి ఫలితము రాదు. అలాగే మీకు ఇంట్లో పిల్లలు చాలామందికి వివాహాలు కావడం లేదు, మాకు 40 వచ్చిందండి, 50 వచ్చినాయండి పిల్లలు అవ్వడం లేదు అనేవారు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, మెయిల్ పెడుతూ ఉంటారు, మెసేజ్ పెడుతూ ఉంటారు. వారందరికీ కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి త్వరగా వివాహం కావాలన్నా, పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరగాలన్నా తులసి మొక్కని మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టండి. అంటే తూర్పు ఏదైతే ఉంటుందో ఈశాన్యం వైపు, అలాగే ఆగ్నేయ వైపు. మీరు ఈశాన్య వైపుని పెట్టుకోవచ్చు కానీ ఆగ్నేయ వైపు కనుక పెట్టి మీరు పోషించినట్లయితే, పూజ చేసినట్లయితే కనుక తులసి మొక్కకి వివాహం త్వరగా అవుతుంది, అలాగే మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. అలాగే మనం ప్రతిరోజు పెట్టాం కదా అని వదిలేయకూడదు, ప్రతిరోజు నీరు పోస్తూ పూజ చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఏమి చేయకుండా రావాలంటే ఏదీ రాదు. మనకి క్లాసులో 100 మంది పిల్లలు ఉంటారు, దాంట్లో కొంతమంది ర్యాంక్ తెచ్చుకుంటారు, కొంతమంది వెనకాల ఉంటారు. అందరికి ఒకటే గురువు చెప్తాడు కానీ ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఉంటారో వారికి మాత్రమే ఎక్కువ ర్యాంక్స్ వస్తాయి, అలాగే వారు జీవితంలో క్లిక్ అవుతారు. అంటే కారణం ఏంటి? శ్రద్ధ ఉండాలి. దేనికైనా శ్రద్ధ లేనప్పుడు ఏది చేసినా అనుకున్నంత ఫలితం రాదు. మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ప్రతి దాంట్లోనూ విజయం సాధించవచ్చు, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి. అంటే గొడవలు కూడా మామూలు గొడవలు కాదు, ప్రతి చిన్నదానికి గొడవ అవుతుంది. ఒక తులసి మొక్కని మీరు
వంటగది, ఏదైతే మీరు ఆగ్నేయులు వంటగది ఉన్నప్పుడు కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిటికీ ఏదన్నా ఉన్నప్పుడు ఆ కిటికీ పక్కన ఆగ్నేయం వైపున మీరు తులసి మొక్కను పెట్టి పెంచండి, రోజు పూజ చేయండి. ఆ ఇంట్లో ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో గొడవలు అనేవి తగ్గుతాయి, అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిత్రంగా అనిపించవచ్చు, మొత్తం చెప్తాను మీకు, ఇంకా అంటే పాయింట్ పాయింట్ చెప్తాను, తర్వాత లాజిక్ కూడా చెప్తాను. అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు రెండు తులసాకులను తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రెండు తులసాకుల్ని తీసుకునే ముందు కళ్ళకు అద్దుకొని, నేను పలానా పని మీద బయటికి వెళ్తున్నాను, నాకు విజయాన్ని చేకూర్చుని రెండు ఆకులు నీరు పోసి నిమంత్రణ చెప్పుకొని తీసుకోండి. ఎలా పడతారో కోయమాకండి, చక్కగా తీసుకుని నోట్లో వేసుకొని వెళ్ళండి. మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ పని మీకు విజయాన్ని చేకూరుస్తుంది. చిత్రంగా అనిపించవచ్చు, ప్రయత్నం చేయండి. అలాగే ఇది ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మీ బొగ్గును పెట్టుకోండి చాలు. ఎందుకంటే మీలో ఉన్న మానసికమైన శక్తిని ప్రేరేపించే గుణం తులసికుంటుంది. మనం దైవశక్తుల గురించి తర్వాత చెప్తాను మళ్ళీ మీకు నేను. అలాగే సహజంగా అంటే ఇంకొక విషయం చెప్తాను మీకు నేను, తులసి మొక్కని ఆషాఢ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ ఇంట్లో పెట్టుకోవడం చాలా శ్రేష్టం. ఆషాఢ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ, అలాగే పౌర్ణమి ఏకాదశి ఈ తిథుల్లో కూడా తులసి మొక్కని మనం నర్సరీ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టి పోషించుకోవచ్చు. మరి ఇంట్లోనే వచ్చిన మొక్క అంటే మీరు ఎప్పుడైనా పెట్టి పోషించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది ఇళ్లలో తులసి మొక్క త్వరగా అంటే చాలా త్వరగా ఒడిలిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు, మాకు కలిసి రావడం లేదంటారు. ఎక్కడైతే మీ మీద నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుందో అక్కడ తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది. అంటే మీ మీద దాని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తులసి తీసుకుంటుంది, మొక్క వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త మొక్క పెట్టండి, మీకు ఎటువంటి నష్టము జరగదు, మంచే కానీ చెడు అనేది జరగదు. ఎందుకంటే ఆ మొక్క నెగిటివ్ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఆ మొక్క వదిలిపోయిందని అర్థం. అంతేకాని ఏదో మనకి ఇబ్బంది అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఎండిపోయిన మొక్కని మీరు ఏదైనా సరే కుండీలోంచి తీసినప్పుడు పారే నీళ్ళల్లో కానీ లేదా ఏ రావి చెట్టు మొదల్లో అయినా సరే ఈ మొక్క ఎండిపోయిన మొక్కని వదిలేయండి. అవకాశం లేదు మాకు అనుకున్నప్పుడు చక్కగా ఈ ఎండిపోయిన మొక్క తీసుకువెళ్ళి మీరు ఎవరు తొక్కిన ప్రదేశంలో ఏదైనా పెద్ద పువ్వుల చెట్టు ఉంటే కనుక దాని మొదల్లో పెట్టండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి. పూజ చేసే వాటిని జాగ్రత్తగా మనం విశ్వాసంతో ఉండాలి కాబట్టి విశ్వాసంతోనే చెయ్యాలి, లేకపోతే ఫలితం అనేది రాదు. అలాగే ఇంకో చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను. అసలు కొంతమందికి చాలామంది అడిగారు, గురువుగారు తులసి మొక్క ఎందుకు తులసి కోటలోనే ఉంచాలి, అలాగే ఎందుకు ఎత్తులో పెట్టాలి అని చాలామంది అడగడం జరిగింది. తులసి మొక్కని మనం ఎప్పుడూ కూడా కింద చూపు ఇలా కిందకు చూస్తూ ఉంటాం. కూర్చున్నప్పుడు మన ఎదభాగానికి అంటే కరెక్ట్గా భూమి నుంచి ఒక అడుగు ఎత్తు ఉండాలి, మినిమం 8 అంగుళాలు. అంటే ఇప్పుడు ఈ కుండీ కనిపిస్తుంది కదా, ఈ కుండీ అంత ఎత్తన్నా ఉండాలి, 8 అంగుళాలు ఎత్తన్నా కుండీ ఉండాలి, దానిలో మొక్క ఉండాలి, మరి భూమిలో ఉండకూడదు. మనం దీపారాధన చేసిన అందుకని తులసి కోటలోనే మొక్కను పెట్టమని చెప్తూ ఉంటారు. అంతకుముందు వీడియోలో కూడా తులసి మొక్క దగ్గర వినాయకుడిని పెట్టకూడదని ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా మీరు నా వీడియోస్లో ఉంటే చూడండి. తులసి మొక్క కంపల్సరీగా మినిమం ఒక అడుగు ఎత్తున్న కుండీలో ఉన్న పెట్టుకోవాలి, మరీ తక్కువ ఎత్తులో ఉన్న కుండీలో పెంచకూడదు. అలాగే ఎందుకంటే తులసి మొక్కని మనం ఆయుర్వేదపరంగా కాదు దైవపరంగా దైవశక్తులు ఉన్నాయని నమ్మి విశ్వసించినప్పుడు ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే తులసి మొక్కని ఆదివారం కానీ ఏకాదశి సమయంలో కానీ గ్రహణ సమయంలో వీటిల్లో మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నీళ్లు మనం మామూలుగా నీరు పోస్తుంటాం కదా, మీరు ప్రతిరోజు నీళ్లు పోయొచ్చు, ప్రతిరోజు పోయొచ్చు, కానీ ఆదివారం ఏకాదశి గ్రహణ సమయంలో మాత్రం తులసి మొక్క మొదల్లో నీళ్లు పోయమాకండి. మీరు ఇంట్లో పెట్టి పోషించి పూజ చేసే మొక్కకి మాత్రం మీరు ఆదివారం నాడు కానీ ఏకాదశి రోజు కానీ గ్రహణ సమయంలో మీరు నీరు పోయవద్దు మొక్కకు పూజ చేసేదానికి. మిగతా మొక్కలు పెరడులో మీరు మామూలుగా ఆయుర్వేదానికి పూజకి వాడుకునే ఆకులు కోసి వాడుతుంటారు కదా, అలాంటి వాటికి ఇబ్బంది లేదు, కానీ నిత్యం పూజ చేసే మొక్కకు మాత్రం నీరు పోయవద్దు, మిగతా సమయంలో నీరు పోయవచ్చు. అలాగే తులసి ఆకుల్ని మీకు బాగా గుర్తుంచుకోండి, మీరు నీరు పోయటం వల్ల మీకు ఏం జరుగుతుంది మీరు అనుకోవచ్చు, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను, తులసి ఆకులను కోసేటప్పుడు నిమంత్రణ చెప్పుకోవాలి, ఎలా పడితే అలా కోయకూడదు. ఏమనంటే నేను పలానా అవసరం కోసం ఇంతకుముందు కూడా చెప్పాను, పలానా అవసరం కోసం నేను తీసుకుంటున్నాను అనే నిమంత్రణ చెప్పి మాత్రమే తులసి ఆకులను తీసుకోవాలి.
ఎలా పడితేలా లాగేయటం కానీ పీకటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనకెంత ప్రాణం ఉందో మొక్కల్లో కూడా అదే ప్రాణం ఉంటుంది. మన దైవశక్తులు కింద మొక్కల్ని ఎంతగా గౌరవిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో, ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తామో, ప్రేరేపిస్తామో మనకంతగా శక్తినిస్తుంది. అలాగే తులసి ఆకులు కోసేటప్పుడు నిమంత్రణ చెప్పుకోవాలి. తులసి ఆకుల్ని ఆదివారం నాడు కానీ ఏకాదశి, అమావాస్య, గ్రహ సమయంలో, రాత్రి సమయంలో పొరపాటును కూడా కోయవద్దు. కోయటం వల్ల మీరు నెగిటివ్ ఫోర్స్ని ఎదుర్కొంటారు. అలాగే ప్రతి గురువారం తులసి మొక్క కొంచెం కొద్దిగా మొదల్లో పాలు పోయిన, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాలు పోయడం వల్ల మీకు లక్ష్మీ మాత మీ ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కొద్దిగా ఒక అర స్పూన్ పాలైనా మొదల్లో పోయండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు, వారికి సమస్యలు కష్టాలు అనేవి రావు. మేము చేస్తున్నామండి, అయినా మాకు వస్తున్నాయంటే పక్కింటి వారి గురించి ఆలోచించడం మానేయండి. ఎందుకంటే మీరు పూజ చేస్తూ పక్కింటి వారినో ఎదుటి వారిని తిట్టుకుంటూ ఉన్నా, లేకపోతే ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నా, మీకు పొరపాటును కూడా ఎటువంటి శుభ ఫలితాలు కలగవు. మీ మనసులో ద్వేషభావాన్ని పక్కన పెట్టండి. మీరు సొంత కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు పూజ చేస్తూ, అలాంటి మానేసినప్పుడు మీకు మెల్లమెల్లగా ప్రతిదీ కూడా మీకు కలిసి వస్తుంది. అలాగే ఇంకొకటి చెప్తాను మీకు నేను, విష్ణుమూర్తికి తులసి దళాలతో మనం పూజ చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి, స్వామివారి అష్టోత్తరం కానీ, సతనామావారు చదివినా, స్వామివారికి రెండు దళాలు సమర్పించినా మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఎప్పుడూ ఉండదు. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటికి 10 సార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ మొక్కలో ఉన్న విశిష్టత మనకు తెలిసినప్పుడు, ఆరాధనాభావం కలిగినప్పుడు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే మీకు చెప్తున్నాను. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను, ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్క, అలాగే తులసి మొక్క ఇలా కుండీలో ఉందనుకోండి, ఇలా నల్ల ఉమ్మెత్తు మొక్కలు దొరుకుతాయి లేదా గింజలు దొరుకుతాయి, చూపిస్తాను మీకు నేను. ఇవ్వండి, ఇవి నల్ల ఉమ్మెత్త గింజలు, ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, చూడండి ఇవి నల్ల ఉమ్మెత్త గింజలు. ఈ గింజల్ని మీరు ఒక 2-3 గింజల్ని తులసి మొక్క కుండీలో పాటు మీరు పెంచుకోవచ్చు. పెంచుకోవడం వల్ల మీకు ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందంటే, మీ జీవితంలో శివ అంటే మామూలుగా తులసి పూజ చేయడానికి నారాయణుడికి ఎంతైతే ఇష్టమో, మనం తులసి మొక్కతో పాటు ఈ మొక్కను పెంచినట్లయితే, అంటే ఈ మొక్కను పెంచడం చాలామంది భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే, నల్ల ఉమ్మెత్తనంగానే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి అంటారు. ధనం కావాలన్నా, శివానుగ్రహం కావాలన్నా, మనకి అద్భుతమైన ఫలితాలు రావాలన్నా తులసి మొక్కతో పాటు నల్ల ఉమ్మెత్త మొక్కను పెట్టి పోషించండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీకు విష్ణు అంటే మనకి శ్రీమన్నారాయణ అనుగ్రహమే కాదు, మనకి శివానుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఇది ఏకాదశి రోజున చేయడం మర్చిపోవద్దు. ఏకాదశి రోజున కనుక మీరు పెట్టి చూడండి, అద్భుతమైన మీకు లాభాలు కలుగుతాయి. అలాగే మీ పిల్లలు మీ మాట వినడం లేదు, గురువుగారు మా పిల్లలు మా మాట వినడం లేదు అనేవారు కూడా తులసి మొక్కతో ఒక అద్భుతమైన పని చెప్తాను. పిల్లలు మీ మాట వినడానికి, విద్యావంతులు అవ్వడానికి ప్రతిరోజు 3 తులసి ఆకుల్ని వారికి ఇవ్వండి. తులసి ఆకు రసాన్నైనా ఇవ్వచ్చు, కొద్దిగా రసమైన ఒక చుక్క 3 ఆకులు అంటే ఇంత రసం వస్తుంది ఇవ్వచ్చు. మీరు ఈ రసాన్ని పిల్లలకి ఇస్తూ ఉంటే వారు ఖచ్చితంగా మీ మాట వింటారు, విద్యావంతులు అవుతారు. అలాగే మీరు గుర్తుంచుకోండి, పూజ చేసే తులసి మొక్కకు పొరపాటును కూడా ఆదివారం నాడు కొయ్యవద్దు. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఆ అమ్మవారిని సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారన్న భావంతో చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా కుండీలో పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. మీకు ఏదైనా సరే వీటిని పరిపూర్ణమైన, మీకు ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా ప్రతి విషయాన్ని పూర్తిగా వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మన పెద్దలు మన ఋషులు మనకి ఎంతమంది మన పూజలు ఉన్నారో, సిద్ధులు యోగులు ఋషులు అందరూ కూడా ప్రాకృతికమైన విషయాల గురించి చాలా వివరంగా ఎన్నో గ్రంథాల్లో చదవడం జరిగింది. వారు ఆచరించి ఫలితాన్ని పొందారు. మనం కూడా దానిలో ఎంతో కొంత ఫలితాన్ని ఆచరించడం వల్ల పొందగలుగుతాం. కాబట్టి మీకు నేను ఆ పరాదేవత అనుగ్రహంతో, ఆమె సంకల్పంతో మీకు చెప్తున్నాను, మీరు ఆచరించండి. అలాగే ప్రయత్నం చేయండి, అవ్వలేదు కాదు కూడదనుకుంటే ప్రయత్నం చేయండి. ఒక చిన్న మొక్క ప్రయత్నపూర్వకంగా పెట్టండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.